కానీ అంటే మదన్మోహన్ గారు ఇంత ధైర్యంగా ముందుకెళ్తున్నారంటే వాళ్ళ మామ ఒకరు అధికార పార్టీలో ఇంకొక మామ బీజేపీ పార్టీలో ఉన్నారు సో అందుకే ఇంత ధైర్యంగా ఉన్నదని అనుకోవచ్చా ధైర్యంగా మదన్ మోహన్కు ధైర్యం ఎవరు ఇయ్యారు మదన్మోహన్కి నేను ధైర్యం మదన్మోహన్ ఎంచుకుంటాడు ధైర్యం మదన్మోహన్కి ఎవరు ధైర్యం ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు మనం తప్పు చేయని రోజులు దేవుడు కూడా భయపడద్దు దేవుడు కూడా చెప్తాడు నేను దేవుడు కూడా భయపడా ఎందుకంటే మనం తప్పు చేయము తప్పు చేసినప్పుడు నువ్వు దేవుడికి భయపడదు ముక్కు దేవుడు అన్న రక్షించంటాం నువ్వు తప్పు చేయలేదు ఇప్పుడు మా మీద మంత్రిగా ఉన్నాడు ఆ మామ మీద ఉన్నాడు ఏ మామో మంత్రి ఉన్నా ఉన్నా కానీ ఒక రూపాయి తీసుకున్నది లేదు ఒక అధికారాన్ని దుర్వినియోగం చేసిన లేదు ఏదైనా ఉంటే పబ్లిక్ గురించి నేను ఏదైనా చెప్పమంటే చెప్తా తప్ప నా సొంత పైసలకు నా సొంత రాజకీయాలకు నేను ఎప్పుడు యూజ్ చేసుకోలేదు రాజకీయంగా ఎవ్వరు కూడా నన్ను చేతిపడి రాజకీయంలో తీసుకురాలేదు ఓకే మొదట్లో ఒక ప్రశ్న అడిగినా ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా ఇప్పుడున్న ఎమ్మెల్యే లాగా మదన్ మోహన్ గారు కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఇక మంత్రి దయాకర్ రావు గారు మీ మామగారు పిలిస్తే బీఆర్ఎస్లోకి లోకి అవకాశం ఉండొచ్చు అనేది బయట నడుస్తున్న చర్చ దీనికి ఏమైనా పులి స్టాప్ పెట్టగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ పెడతాను ఇప్పుడు దయా ఇప్పుడు మీరు అంటారు మంత్రి దయాకర్ రావు గారు దయాకర్ రావు నన్ను రాజకీయాలు తీసుకురాలేదు దయాకర్ గారు నాకు బిజినెస్ చేయమని చెప్పలే మీరు రాజకీయాలు రండి అని చెప్పి తీసుకురాలే కనుక నా మీద నాకే అధికారం ఉంది తప్ప నా మీద ఎవరికి అధికారం లేదు కనుక ఎవరో చెప్తే ఎవరో రమ్మంటే పోయే వ్యక్తిని కాదు నేను నేను ఎవరో నిజంగా పోవాలనుకుంటే జైరాబాద్ పార్లమెంట్ ఓడిపోయిన తర్వాత రెండు వేలు ఓడిపోయిన తర్వాత నాకు వచ్చిన ఆఫర్లతో నేను ఎక్కడైనా పోవచ్చు నేను ఆఫర్లతో పబ్లిక్ పోవాలనుకుని పైసలు సంపాదించుకోవాలనుకుంటే నాకు ఈ ప్రత్యక్ష రాజకీయాలు అవసరం లేదు నాకు ప్రజల గురించి తిరగాల్సిన అవసరమే లేదు ఊర్లలో నేను కాలు గట్టి పద్నాలుగు వందల కిలోమీటర్ సైకిల్ మీద పోయినా రెండు వేల పదమూడులో ఎనిమిది వందల నలభై గ్రామాలు నూట నలభై తాండాలు తిరిగినా రెండు వేల పదమూడులో సైకిల్ మీద రోజు వెయ్యి మంది భోజనం పెట్టుకు తిరిగిన సో ఆ ఆ రోజు నేను కష్టపడ్డ కనుకనే మనం రెండు వేల పద్దెనిమిదిలో అన్ని అన్ని ప్రాంతాల్లో డిపాజిట్ పోతే కూడా మదన్ మోన్ అని ఒక సెంటిమెంట్తో పబ్లిక్లో ఆ సెంటిమెంట్ వచ్చింది ఆ మీద సో కనుక మీరు అడిగేదానికి నేను ఎవరు రమ్మంటే పోవుడు వణమంటే కూర్చోమంటే కూర్చున్న వ్యక్తిత్వం కాదు నాది నా వ్యక్తిత్వము ప్రజల వ్యక్తిత్వం నేను అనుకుంటే చేస్తును లేకపోతే అవసరం లేదు ఈ నా పేరు మదన్ మోహన్ నా పేరు సురేందర్ కాదు సురేందర్లాగా పారిపోయే వ్యక్తిని కాదు నేను చీటర్ని కాదు నేను 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 ఏంటంటే ఒకసారి కమిట్మెంట్ ఇచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ వ్యక్తి ఈరోజు నాతో తిరిగే వాళ్ళకు కూడా చాలా మందికి ఆ క్లారిటీ వచ్చింది ఇప్పుడు నన్ను పెట్టాల్సిన ఇబ్బందులకి చాలా పెద్ద పెద్ద లీడర్సు పెద్ద పెద్ద నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అందులో వాళ్ళు అనుకుంటున్నారు ఇబ్బందులు అనుకుంటున్నారు వీడిని ఇబ్బంది పెడితే ఫ్రస్ట్రేట్ అయ్యి వెళ్ళిపోతారు మీరు అన్నారట కాంగ్రెస్ పార్టీ ఎందుకు పాడు ఆడుకొని ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏమైనా సొంతం కాదు కదా ఒక వ్యక్తి చెప్తే మనం పార్టీ నుంచి వెళ్ళిపోతే మనం లీడర్షిప్ ఎందుకు చేయాలంటాను నేను ఒక నాయకునిగా ఒక వ్యక్తి ఇబ్బంది పెడితే వెళ్ళిపో వెళ్ళిపోతే ఆ వ్యక్తి జీవితాంతం బతుకుతాడు ఆయన ఆయన జీవితాంతం పార్టీని వాట్టుకొని ఒక వ్యక్తి చెప్పిన ఒక వ్యక్తి వల్ల మనం ఎందుకు వదిలిపెట్టాలి ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ ఫండమెంటల్ మన ఆర్గనైజేషన్ ఐడియాలజీ నచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపోవు కానీ ఈయన ఇబ్బంది పెడుతుంటే అంటే నాకు చాలా మంది అన్న అంత వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు నీకు ఇబ్బంది పెట్టుకొని పెట్టుకుని వాళ్ళ ఇబ్బంది పెట్టుకుంటారు పెట్టుకుంటారు వాళ్ళు నిలబడి ఫైట్ చేస్తారు కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తారా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాకు చాలామంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో ఆయన కాంట్రాక్ట్లు ఉండి తీసుకో కాంగ్రెస్ పార్టీ చేస్తే కాంగ్రెస్ పార్టీలో వద్దని అనడానికి నేను హైకమాండ్ కాదు నేను లేను ఎందుకంటే అది నా నేచర్ కాదు ఆయన కాంగ్రెస్ పార్టీలకు వస్తుండని చెప్పేసి ఊహగానాలు వస్తున్నాయి మీడియాలో చాలామంది ఏంటంటే నేనే తీసుకొస్తున్నా అంటున్నారు అది తప్పు ఓకే